హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. తెలుగు సీరియల్స్ చరిత్రలో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పచ్చు. 2017 అక్టోబర్ 16 కార్తీక దీపం సీరియల్ ప్రారంభమైంది. దాదాపు 6 ఏళ్ల పాటు నిర్విరామంగా 1569 ఎపిసోడ్స్ పాటు సాగింది ఈ బ్లాక్ బస్టర్ సీరియల్. కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుగా నిరుపమ్, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, మౌనితగా శోభా శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టీవీ రేటింగ్స్లో వండర్స్ క్రియేట్ చేసిన ఈ సీరియల్కు 2023 జనవరి 23 శుభం కట్ పడింది. అయితే సరైన ఎండింగ్ ఇవ్వకుండానే కథను క్లోజ్ చేశారు అని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. అయితే కార్తీక దీపం సీరియల్ ఆగిపోయి 7 దాటింది. అయినా కూడా ఇప్పటికీ డాక్టర్ బాబు వంటలక్క పేర్లను మాత్రం ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. ఇప్పటికీ డాక్టర్ బాబు వంటలక్క గురించి మహిళా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. తెలుగునాట ఇంకా ఎన్ని సీరియల్స్ వచ్చినా డాక్టర్ బాబు వంటలక్క జంటకు వచ్చిన పేరైతే మరెవరికి రాదని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అలాగే ఈ సీరియల్లో విలన్ పాత్ర పోషించిన మౌనిత పేరు కూడా ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. సహజంగా రాజమౌళి సినిమాల్లో మాత్రమే హీరోలతో సమానంగా విలన్ రోల్స్ కు పేరు వస్తుంది. సేమ్ అలాగే కార్తీక దీపం సీరియల్లో కూడా డాక్టర్ బాబు వంటలక్కకు ఎంత పేరు వచ్చిందో అంతే పేరు నెగిటివ్ రోల్ ప్లే చేసిన మౌనితకు కూడా వచ్చింది. ఆఖరికి ఈ సీరియల్లో నటించిన పని మనిషి ప్రియమణికి కూడా అప్పట్లో యమ ఫేమస్ అయ్యింది. ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన హిమ శౌర్య పాత్రలకు కూడా విపరీతమైన గుర్తింపు లభించింది. ఈ హిట్ సీరియల్లో నటించిన అందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పచ్చు. తెలుగు టెలివిజన్ సీరియల్స్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన కార్తీక దీపం సీరియల్ మళ్ళీ ఆడియన్స్ను అలరించేందుకు వచ్చేస్తుంది. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దాదాపు 1 సంవత్సరం తర్వాత స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ సీక్వెల్ను టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. రీసెంట్గా కార్తీక దీపం పార్ట్2 ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నా పేరు సూర్య, నేను ఇప్పుడు చెప్పబోతుంది మా అమ్మా నాన్నల కథ అని ఒక చిన్న పాపతో స్టోరీ లైన్ లీక్ చేశారు. అయితే ఈ సీక్వెల్ టైటిల్ అయినా కార్తీక దీపం అని అలాగే ఉంచారు. టైటిల్కు మాత్రం ఇది నవవసంతం అని క్యాప్షన్ కొత్తగా యాడ్ చేసి తెలుగు లోగిళ్ళు మరవని కథ కొత్త వెలుగులతో మళ్ళీ వస్తుంది. కార్తీక దీపం ఇది నవవసంతం త్వరలో మీ స్టార్మాలో అంటూ చివరిలో వాయిస్ కూడా చెప్పించి ప్రోమోను ఎండ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోను పరిశీలిస్తే ఈ కథ కూడా పాత కథకు కొనసాగింపు అన్నట్లు కనిపిస్తుంది. సేమ్ అమ్మా నాన్నల గొడవ, మధ్యలో నలిగిపోయే ఇద్దరు కూతుర్లు, ఇదే అసలు కథ అన్నట్లు చూపించారు. అయితే కార్తీక దీపం సీరియల్లో ఆల్రెడీ చూసేసిన కథకు సీక్వెల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే కార్తీక దీపం సీక్వెల్లో కూడా మళ్ళీ వంటలక్క, డాక్టర్ బాబు, మౌనిత కనిపిస్తారా లేదంటే కొత్త పాత్రలు వస్తాయా అన్న విషయం హాట్ టాపిక్గా మారింది. ఇది ఏమైనా కార్తీక దీపం సీరియల్కు సీక్వెల్ రావడమే సీరియల్ లవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక తమ ఆల్ టైమ్ ఫేవరెట్ డాక్టర్ బాబు వంటలక్క కూడా ఈ సీరియల్లో నటిస్తే ఆడియన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పచ్చు. మరి కార్తీక దీపం కు సీక్వెల్ వస్తున్న ఈ శుభతరుణంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.